భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. అంబేద్కర్ 133వ జయంతిని సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం అందేలా అంబేద్కర్ రాజ్యాంగం రచించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానీయునికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో 5 మండలాల్లో, పట్టణాల్లో, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు అంబేద్కర్ జయంతి గారి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూడా ప్రతి పార్టీలు కూడా అవలంబించాలని కోరుకుంటూ, అంబేద్కర్ రాసినటువంటి ఏదైతే మంచి స్ఫూర్తులు ఉన్నాయో దాని బాటలో ప్రతి ఒక్క యువత నడవాలని నేను కోరుకుంటూ, అంబేద్కర్ గారి గురించి ఈరోజు 2 నిమిషాలు మరలా అతని జ్ఞాపకాలను చరిచిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు అంబేద్కర్ రాసిన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కూడా అందరు ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటూ, ఇలాంటి జయంతి ఉత్సవాలను మరిన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అతని ఆశయాలను ప్రతి ఒక్క యువత ముందుని నడపాలని కోరుకుంటా ఉన్నాను.